తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోందా? గెలిచిన 19 మందిలో 11 మంది ఇప్పటికే కారెక్కేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సిద్ధమయ్యారు. తాజాగా విలీన లేఖ కూడా ఇవ్వబోతున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన కేటీఆర్ ను కొద్దిసేపటి క్రితమే కలిశారు. ఇటు భద్రాచలం ఎమ్మెల్యే పోడం వీరయ్య కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. దీంతో ఇక మిగిలేది 5 కనిపిస్తున్నారు. సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. టీ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, కేటీఆర్ ని కలిసిన తర్వాత తాండూరు ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్పబోతోంది? డీటెయిల్స్ ఏంటి? కాంతి, కొద్దిసేపటి క్రితమే తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం లాంఛనమని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ విలీనం, కాంగ్రెస్ శాసనసభ పక్ష విలీన లేఖను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి 19 ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో 18 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఇప్పటికే 11 టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు మరొక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 12 టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 12 చేరుకున్నది. సో ఏదైతే శాసనసభ పక్షాన్ని విలీనం చేయాలనుకుంటే 12 ఎమ్మెల్యేల బలం సరిపోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రస్తుతం కేటీఆర్ ఎవరైతే 11 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారో వారందరికీ కూడా లంచ్ పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యం. వీరితో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలతో కలిసి ఈరోజు లంచ్ ఏర్పాటు చేశారు కేటీఆర్. సో ఈ తర్వాత దీనిలో జరిగేటువంటి సమావేశం తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి మిగిలే ఎమ్మెల్యేలు 5 మాత్రమే. ఈ 5 కూడా మరొక 2 ఎమ్మెల్యేలు, అంటే దాదాపుగా 3 తప్ప మిగతా అందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి విషయం తెలుస్తుంది. టీఆర్ఎస్ సంబంధించినటువంటి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు ఉన్నటువంటి సమాచారం, 3 తప్ప మిగతా అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్నటువంటి విషయం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు 12 కలిసిస్తారా, ఇంకా మిగతా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని పోయి మొత్తం 14 కలిసి ఒకవేళ టీఆర్ఎస్లో విలీనం సంబంధించినటువంటి లేఖ ఇస్తారనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ రన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం, ఒక పొలిటికల్ డెవలప్మెంట్ మాత్రం కనిపించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఉదయమే కొద్దిసేపటి క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి కూడా కేటీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆయన అభిషేక్లో కూడా తాను టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి విషయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాంతి. ఓకే మహేష్. We'll be right back.
తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోందా? గెలిచిన 19 మందిలో 11 మంది ఇప్పటికే కారెక్కేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సిద్ధమయ్యారు. తాజాగా విలీన లేఖ కూడా ఇవ్వబోతున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన కేటీఆర్ ను కొద్దిసేపటి క్రితమే కలిశారు. ఇటు భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక మిగిలేది 5 కనిపిస్తున్నారు. సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. టీ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, మొత్తం ఎంతమంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు? క్రాంతి, ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పందమే చెందినటువంటి 11 ఎమ్మెల్యేలు చేరారు. వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. ఈరోజు మరొక ఎమ్మెల్యే తాండూరుకు సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో అధికారికంగా చేరేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 12 చేరుకున్నారు. దీంతోపాటు మరొక 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు కనుక ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చినట్లయితే 12 నుంచి 14కి టీఆర్ఎస్లో చేరేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. ఇక కేవలం 4 మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మిగిలనున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 19 ఎమ్మెల్యేలు గెలిచారు రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన నిన్న రాజీనామా చేయడం జరిగింది హుజూర్నగర్ ఎమ్మెల్యేగా. సో ఈ ఆయన రాజీనామా చేసినటువంటి వెంటనే ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ ఏదైతే ఆ సీటు ఉందో ఆ సీటుని ఖాళీగా ప్రకటిస్తూ అసెంబ్లీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 18 ఎమ్మెల్యేలు గెలిచిన వారిలో ఇక కేవలం 4 మాత్రమే పార్టీలో మిగిలేటువంటి అవకాశం కనిపిస్తుంది. 12 ఈరోజు చేరుతారు. మరొక 2 సంబంధించినటువంటి విషయం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షం టీఆర్ఎస్లో విలీనం కావాలనుకుంటే 12 సభ్యుల బలం ఉంటే సరిపోతుందని తెలుస్తుంది. సో ఈ ఇప్పుడు జరిగినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి జాయినింగ్తో ఆ సంఖ్య 12 చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కూడా టీఆర్ఎస్లో చేరినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసి వెళ్ళి స్పీకర్కి తమ యొక్క విలీన తమని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పి శాసనసభ పక్షంలో విలీనం చేయాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డితో కేటీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. మరొక వైపు ఎవరైతే టీఆర్ఎస్లో ఇప్పటి వరకు జాయిన్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరితో కేటీఆర్ ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రగతి భవన్కి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రేగ కాంతారావు, సబితా ఇందిరెడ్డితో పాటు మరికొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే టీఆర్ఎస్లో చేరినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా ప్రగతి భవన్కి చేరుకోవడం జరిగింది. లంచ్ సమావేశంలోనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈరోజే విలీనం సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని విలీన లేఖను కూడా స్పీకర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షం అది తెలంగాణ శాసనసభలో ఉండడం లేకుండా పోతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మొత్తానికైతే ఈరోజు కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలు పట్టం కట్టినటువంటి నేపథ్యం, అన్ని జిల్లా పరిషత్ స్థానాలని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం, ఎక్కువగా మండల పరిషత్తులను కూడా కవేశం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇదే ఊపిలో ఏదైతే ఈ ముందు నుంచి అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్ని విలీనం చేయాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి దానికి స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఎంపీ ఎలక్షన్స్తో కొద్దిగా బ్రేక్ పడ్డప్పటికీ నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకున్న దానికన్నా ఎక్కువ విజయం అందినటువంటి నేపథ్యంలో ఇదే స్పీడ్లో మిగతా నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డితో నిన్న మంత్రణాలు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి అగ్రనేత మంత్రణాలు జరపడం అనేది వెంటనే టీఆర్ఎస్ పార్టీలో
కాంగ్రెస్ నుంచి వెళ్ళి వీడి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కమ్మని చెప్పడం ఈ పనులు ఇది కూడా చకచక పూర్తి కావడం. మరొక వైపు వెంటనే కేటీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారందరినీ కూడా లంచ్ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ సూపరింటెండెంట్ కేటీఆర్ పిలవడం అంటే ఒక రకంగా స్పీడప్ చేసేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను క్లోజ్ చేయాలన్నటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రాజకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. క్రాంతి, మరి ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతోంది వీరిన లేఖపై? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పటికీ కూడా పెద్దగా వారిని ఆగమని చెప్పినటువంటి సందర్భాలు కూడా లేవు. ఒకటి, రెండవది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదన్నటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది వారు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే తమ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము అందరం కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారు చెప్పినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు కూడా ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి చేరినప్పటికీ కూడా ఆయన కూడా అదే ఏదైతే తన నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, ఆ కేసీఆర్ నాయకత్వంలో ఇది సాధ్యమని చెప్పేసి చెప్పి ఆయన కూడా చేరేటువంటి అవకాశం ఉంది. మనం చెప్పొచ్చు ఇంత ముందు జరిగినటువంటి సంఘటన కూడా ఎవరు కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినప్పటికీ కానీ ఆ కాంగ్రెస్ హైకమాండ్ బాటలోగా నడిచినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు చేరినటువంటి వారిలో కనిపించలేదు. వారు ఎప్పుడు కూడా ఆ విధంగా అంటే కాంగ్రెస్ హైకమాండ్ తనతో మాట్లాడితే తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటాం లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గుతామని మాత్రం ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేదు. మిగతా సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ కొనసాగుతారో వాళ్ళు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఉంటూ రావడంతో సంఖ్య 1, 2, 3 ఇప్పుడు 11, 12 చేరుతుంది. ఇది 13, 14 దగ్గర ఆగుతుందా లేకపోతే ఇంకా కూడా ముందుకు పోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమకు మనుగడ ఉండదు భవిష్యత్తులో అన్నటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలందరూ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏం జరిగినా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకత్వం మాత్రం వాళ్ళని కన్వీన్ చేసేటువంటి పరిస్థితులు లేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. క్రాంతి, మహేష్, మరి ప్రగతి భవన్ కు ఎంత మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు? మరి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఈ లంచ్ కి రాబోతున్నారని సమాచారం అందుతోంది కదా, వాళ్ళు కూడా చేరుకున్నారా, డీటెయిల్స్ ఏంటి? కాంతి, మొత్తం దాదాపుగా ఈరోజు కేటీఆర్ లంచ్ ఇవ్వబోతున్నటువంటి లిస్టులో ఒక 20 మంది ఉన్నారు. ఇందులో 11 మందికి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్లో చేరారో ఆ 11 మందితో పాటు రీసెంట్గా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అదేవిధంగా నవీన్ రావు ఎమ్మెల్యే కోటాలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, వరంగల్లో గెలిచినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరందరినీ కూడా పిలవడం జరిగింది. వీరితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కూడా ఈరోజు పువ్వాడ అజయ్ కుమార్ కూడా దానికి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నారు. వీళ్ళందరికీ కేటీఆర్ లంచ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రగతి భవన్కి చేరుకున్నారు. ప్రగతి భవన్లో కేటీఆర్ వీళ్ళందరూ కూడా లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ మీటింగ్లోనే దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ పైన వారు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏ మనకున్నటువంటి సోర్సెస్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజే ఒక విలీన లేఖను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే 12 మంది సభ్యులు అయితే సరిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ 12 మంది యొక్క సభ్యుల సంఖ్య అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరి యొక్క సంతకాలు తీసుకుని వారితో కలిసి వెళ్ళి ఈరోజు స్పీకర్కి వారు విలీన లేఖను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రగతి భవన్కి ఎవరెవరైతే ఆహ్వానించారో వారందరూ కూడా ప్రస్తుతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సవితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్కి చేరుకున్నారు. క్రాంతి, మహేష్, మరి కేటీఆర్తో ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా టచ్లో ఉన్నారా? అంటే మనకు దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒకటి భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా పార్టీని వీడుతున్నటువంటి సమాచారం ఉంది. దీంతో పాటు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆ పార్టీని వీడుతున్నారని చెప్పేసి కూడా చెప్తుంది. టీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జగ్గారెడ్డి కూడా తమ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో చేరినటువంటి పరిస్థితిలో మరొక ఇద్దరు వీళ్ళు పొడం వీరయ్య కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చేరినట్లయితే సంఖ్య 14 చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఇంతవరకు ఇంకా అధికారికంగా ధృవీకరించినప్పటికీ టీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు కూడా వచ్చి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో 19 మందిలో కేవలం 14 మంది టీఆర్ఎస్లో చేరినటువంటి నేపథ్యంలో కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా ఇంకెవరన్నా ఆ పార్టీలో చేరుతారనేది కూడా చూడాల్సినటువంటి ఉంది. అయితే ఈరోజు మరికాసేపట్లో దీనికి సంబంధించినటువంటి లంచ్ మీటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షం ఈరోజు రేపో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం కాబోతుందనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు పరిణామాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కేవలం ఒకరు ఇద్దరు ముగ్గురు అంటే 4 ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం 12 మందిలో పోయినట్లయితే 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఈ 6లో కూడా మరొక ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో 14 మంది సంఖ్య పెరిగినట్లయితే కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఒకవేళ లంచ్ మీటింగ్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు విలీనం లేక మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే విలీనం లేక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవాళను రేపు స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నట్లయితే విలీనం చేస్తూ ఇక తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ శాసనసభ పక్షం కనుమరుగు అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. కేవలం టీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ పక్షం మాత్రమే ఉండనున్నది. దీంతోపాటు ఎంఐఎం బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 4 సభ్యులను ఏ విధంగా పరిగణిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చూడాల్సి ఉంది. అయితే ఈరోజు అంటే మరికాసేపట్లో మనకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి పరిణామాలను పట్టేసుకుని ఏ విధమైనటువంటి శాసనసభలో అవకాశాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఒక అంచనా వేయొచ్చు కాంతి. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఈరోజు అంటే 12 మంది ఎమ్మెల్యేలు సరిపోతుంది కాబట్టి శాసనసభ పక్షాన్ని విలీనం చేసేందుకు కొరకి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం మరికొన్ని గంటల్లో టీఆర్ఎస్లో విలీనమవుతుందని చెప్పేసి కూడా మనము అనుకోవచ్చు. అయితే ఇప్పుడు జరిగేటువంటి భేటీ తర్వాత దీనిపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాంతి. ఓకే మహేష్. ప్రగతి భవన్ కు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, లంచ్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపుగా 5-6 ఇప్పటికే క్యాంపు కార్యాలయాన్ని చేరుకోవడం జరిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కావడం జరిగింది. కాసేపటి క్రితమే సబిత ఇందర్రెడ్డి హాజరు కావడం జరిగింది. ఆ సబిత ఇందర్రెడ్డి వాహనంలోనే తాండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన కాసేపటి క్రితమే కేసీఆర్ని కలిసినట్టు కూడా వస్తుంది. అయితే ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరినీ కూడా లంచ్ మీటింగ్కి హాజరు కావాల్సిందిగా కేటీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది. వారందరితో పాటు మరికాసేపట్లోనే అందరు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అందరితో కలిసి లంచ్ చేసే కార్యక్రమం అయితే ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు తాండూరుకు సంబంధించి చూసినట్లయితే తాండూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డి కాసేపటి క్రితమే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసినట్టుగా సమాచారం ఉంటుంది. ఆయన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రెడ్డి వాహనంలోనే ఆయన కూడా అదే వాహనంలో క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. ఆయనతో పాటుగా భద్రాచలం ఎమ్మెల్యే బోడెం వీరయ్య కూడా మరికాసేపట్లో హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఉదయమే కాన్స్టిట్యూన్సీ నుంచి బయలుదేరారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సొంతంగా ఆయన తీసుకొస్తున్న పువ్వాడ అజయ్ బోడెం వీరయ్యని తీసుకొస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. వారు ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరారు. వారు కూడా మరికాసేపట్లోనే హైదరాబాద్లోని సీఎం
సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అందరికి కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారిని అందరితో కలిసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 19 మంది ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. వారిలో దాదాపు ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో కలిసినట్టుగా, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా వారంతటా వారు ప్రకటించడం జరిగింది. ఆ 11 మంది పోగా మిగిలింది 8 మంది. 8 మందిలో నిన్న సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయిలో తన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుసు. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన ఇటీవల ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. దీంతో ఖచ్చితంగా 14 రోజుల్లో ఏదో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉండడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 7 మిగిలడం జరిగింది. 7 ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు పైలట్ రోహిత్ రెడ్డి, మరొకరు భద్రాచల ఎమ్మెల్యే పోదం వీరయ్య కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు అని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నేతలతో పాటుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 11+2 13 మంది ఎమ్మెల్యేలు మరికాసేపట్లో స్పీకర్ను, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఒక విలీన పత్రాన్ని ఇస్తారని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో విలీనం జరుగుతున్నట్టుగా పత్రాన్ని ఇస్తారా, లేకపోతే ప్రతిపక్ష హోదాను కోల్పోతుందా అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకైతే ఒక స్పష్టత రాలేదు. మరికాసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో లోక్సభ ఎన్నికలకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 3 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 4 స్థానాల్లో తెలంగాణ కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. దీంతో కాంగ్రెస్లో కొంత బలం వచ్చినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ బలం వచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలహీనపరచాలనే ఒక ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఈ మరొకసారి ఈ వలసలను, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరుగుతుంది. ఈ వలసలకు సంబంధించి చూసినట్లయితే వలసలను నివారించాలి, వలసలను ప్రోత్సహించొద్దని చెప్పేసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బట్టి విక్రమార్క కూడా దాదాపుగా 1 వారం రోజుల పాటు ఆయన యాత్రను కూడా నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను కూడా నిర్వహించడం జరిగింది. ఇది కొద్ది రోజుల పాటు సద్దు మరిగింది. ఇటీవల కాలంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దాదాపు 1300 పైచీలకు ఎంపీటీసీలను గెలుపొందడం జరిగింది. 2 జెడ్పీటీసీలను కూడా గెలుపొందడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ వలసలను ప్రోత్సహించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపించడం జరుగుతుంది. అయితే ఈ 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఫలితాలు వెలువడే 2 రోజులు అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక తాండూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి గతంలోనే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి టీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల కాలంలో ఆయన సోదరుడు, అదేవిధంగా వారి ఇంట్లో కూడా జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసే పరిస్థితిలో ఒక టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలను, అదేవిధంగా జెడ్పీటీసీ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి మీద పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో ఓడిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల నుంచి పట్నం మహేందర్ రెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. ఇటు కాసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డి కూడా కొడంగల్ ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తున్న పట్నం నరేందర్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. వీరందరూ కలిసి కాసేపట్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెంటనే స్పీకర్ కార్యాలయానికి చేరుకుంటారు. అసెంబ్లీకి చేరుకుని స్పీకర్, అదేవిధంగా సెక్రటరీని కలిసి ఒక వినతి పత్రాన్ని, విలీన పత్రాన్ని ఇస్తారని అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. క్రాంతి.
ఓకే సుధీర్.